ఇది అజోలా అండి, మంచి ప్రోటీన్ ఫుడ్. క్యాటిల్కి కూడా, క్యాటిల్ ఫీడింగ్కి కూడా వాడతారట ఇవి. చిన్న కొంచెమే, ఇంత ఉన్నా చాలు, మొత్తం ఎక్స్పాండ్ అయిపోతూ ఉంటుందండి. అనిపిస్తుందా ఫిష్? ఫిషెస్ భలే ఉంటాయి, సరదాగా ఉంటాయి, వీటితో ఆడుకుంటూ ఉంటే చాలు ఉన్నాయి. ఇది ఒక రకం వాటర్ లిల్లీ అండి, లీఫ్ త్రూ ప్రాపగేట్ అయ్యే వెరైటీ అనమాట. వైలెట్ కలర్లో వస్తుంది పూలు. ఇది రీసెంట్గా ఒక 3 ఆకులు ఒకరిస్తే తెచ్చి పెడితే ఒక్కటి సక్సెస్ అయింది, మిగతా 2 పోయాయి. దీంట్లో ఇట్లా వేసి పెట్టినా అంతే, ఇట్లా ప్లాంట్ లాగా వచ్చింది చూడండి రైజోమ్, అదే డెవలప్ అయ్యి ప్రాపగేషన్ అవుతుంది. బాగుందా, నచ్చిందా? ముట్టుకొనిస్తలేదు. తినండి, మంచి తినండి. అది పందికొక్కు కానీ, పందికొక్కే అయి ఉంటుంది అని అన్నారు మీరేమో. అయితే దానికి ఏమన్నా మందు దొరుకుతుంది ఒకటి తెచ్చిపెట్టండి అని అన్నారు, లేకపోతే పిల్లి అయితే బోన్ దొరుకుతుంది తెచ్చిపెట్టండి అన్నారు. కాకపోతే బోన్ చూస్తే తెచ్చి పెడితే పాపం దాని ఉసురు మనం ఎందుకు పోసుకోవడం అని చెప్పేసి వదిలేస్తున్నాం. మనము నాకు పోయే ఒక 4-5 కుండీలు అంతే కదా అని ఆలోచిస్తున్నా, దాని ఉసురు పోసుకోవడం ఎందుకు? ఇది తీసేస్తే అయిపోతుంది అనిపిస్తుంది నాకు. ఈ కంపోస్ట్ బిన్ పెట్టినప్పటి నుంచే వస్తుంది అది. ఇప్పుడు ఇది తీసుకుపోయి మనము కొన్ని మొక్కలు ఉన్నాయి వాటికి ఇచ్చేద్దామండి. ఈడ కుండీలు కనిపిస్తున్నాయి, ఇవి ఇవి మొన్ననే కలిపి పెట్టుకున్నానండి పాటింగ్ మిక్స్. వీటిల్లో కొంచెం ఇగోండి ఇక్కడ ఉన్న వీటిల్లో ఆకుకూరలు పెట్టాలి, అన్నిట్లో మళ్ళీ కలిపి పెట్టుకున్నా. ఇగోండి మల్బెరీస్ కొన్ని తెంపుదాం ఫస్ట్. ఇంకా పెద్ద పెద్ద రావాలి, చిన్న వస్తున్నాయి. దీని మీద డీటెయిల్డ్ వీడియో అడుగుతున్నారు, చేయాలండి. కాకపోతే నేను ఏమనిలోచిస్తున్నా అంటే, ఇది మంచిగా రీపాట్ ఏమైనా చేద్దామా, లేకపోతే అప్పుడు చేద్దామా, లేకపోతే చెట్టు ఇంకా చిన్ననే ఉంది కదా, ఇంకా చాలా పెద్దగా అయిన తర్వాత ఎక్కువ ఫ్రూట్స్ వస్తాయి కదా, అప్పుడు తీద్దామా అని ఆలోచిస్తున్నా. చూడండి ఫ్రూట్స్ ఇంత బాగున్నాయి కదా చూడ్డానికి. ఇది కంటైనర్ కనిపిస్తుందా? ఈ కంటైనర్ చూడండి, మొత్తం రూట్స్ ఎట్లా రూట్ బౌండ్ అయినట్టు అయిపోయింది. కొంచెం మట్టి కదిలిచ్చి ఎరువేద్దాం. ఓన్లీ డ్రై అయిపోతుంది ఇక్కడ, రూట్ బౌండ్ అయిపోయి. మన ఇప్పుడు తీసిన కంపోస్ట్ ఉంది కదా, అది అది వేద్దాం కొద్ది కొద్దిగా వేసి. ఎర్త్ వామ్స్ చాలా ఉండాలి ఈ కంటైనర్లో కూడా, మొత్తం పోయినాయి, మళ్ళీ ఈ దెబ్బతో పుట్టాలి. చికెన్ బో కాల్షియం చెట్లకి. దీంట్లో మన దగ్గర ఉంటే ఎప్సమ్ సాల్ట్, బోన్ మీల్, సీవీడ్ అన్నీ కలిపిస్తే ఇంకా మంచిది. గత ఇంత నిండుగా వేసినాం కదా, 10 రోజులు చూస్తే డౌన్ అయిపోతుంది మొక్క, అప్పటికి ఇంకా మంచి పెరుగుతుందండి. ఇంకా ఫ్రూట్స్ అన్నీ తెంపేసాము, తిన్నాం అయిపోయింది తర్వాత, ఇంకా ఫ్రూట్స్ ఏమి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ ఏం లేనన్నప్పుడు ఏం చేయాలంటే, ఆకులు మొత్తం కట్ చేయాలి అండ్ ఈ టిప్స్ కూడా కట్ చేయాలి. టిప్స్ కట్ చేసి లీవ్స్ అన్నీ కట్ చేస్తే మళ్ళీ బ్లూమ్ వస్తుంది, మళ్ళీ కాయలు వస్తాయి. ఫుడ్ ఇట్లా ఇవ్వాలండి ప్లాంట్స్కి, కంపోస్ట్ ఒక అట్లీస్ట్ ఒక 2-3 మంత్స్కి ఒకసారైనా ఇట్లా ఇవ్వాలి, లేకపోతే కష్టమే పెరగడం. Thank you.
ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మల్బెరీ. ఈ ప్లాంట్ చూపిస్తా, కాయలు ఉన్నాయి కొన్ని, దీంట్లో ఉన్నాయి ఎర్త్ వామ్స్, కొన్ని ఉన్నాయి బట్ పర్లేదు. ఇదిగోండి ఇది కాయలు చూడండి, కాయలు ఈ విధంగా పెద్ద సైజు వస్తాయి, ఇంకా ఇంకా చాలా పెద్దగా వస్తుంది, ఇది చాలా చిన్న సైజు. ఇంకా తైవాన్ మల్బెరీ అండి, ఇది చాలా చాలా పొడుగ్గా వస్తుంది, కాకపోతే ఇది బీరకాయ బీరకాయ ఉండి దాన్ని లాగేస్తుంది కిందికి. దీన్ని తెంపేద్దాం. ఇది కూడా రూట్ బౌండ్ అయిందండి, చాలా చూడండి మొత్తం ప్లాంట్ రూట్స్తో నిండిపోయింది. దీనికి కూడా ఫుడ్ ఇద్దాం కదిలిచ్చి. అయిపోయింది, దీంట్లో ఇట్లా పెట్టేసినాం కథం. కాస్మోస్ ఎల్లో కలర్ అండి, చెట్లు చాలా పెద్దగా అయిపోయినాయి, కాండం ముదిరిపోతున్నాయి, పూలు తక్కువే పోస్తున్నాయి. ఓకే వంకాయలు లేతగా ఉన్నాయి, కట్ చేస్తున్నా కొంచెం, ఇప్పుడు అవసరం ఉందన్నమాట అందుకొని. ఇంకొంచెం పెద్దగా అవుతాయి, ఈ సైజ్ అవుతాయి బట్ కొంచెం లేతగా ఉన్నవి కట్ చేస్తున్నా, తప్పట్లేదు ఇప్పుడు కావాలి అందుకని. అండ్ లేతగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటాయండి ఇవి, ముదిరిన వాటికంటే కూడా చిన్నగా ఉన్నప్పుడు టేస్ట్ బాగుంటాయి. ఇవి పెద్దగా అవుతాయి, ఇంకొంచెం ఉంచుదాం. ఇదిగోండి ముళ్ళంకాయ, ఇది ఒకటి సీడ్కి వదిలిపెట్టిన. అండ్ ఇక్కడ ఇంకొక ఇది కూడా సీడ్కే వదిలిపెట్టా. ఇంత పెద్దగా అవుతుందండి కాయ, మంచి చేయి నిండా అవుతుంది. ఇప్పుడు ఒక చిన్న కాయ ఉంది ఇక్కడ, ఇది తెంపుదాం. ఇటువంటి బొబ్బర కాయలండి ఇవి, లేతగా ఉన్నప్పుడు భలే టేస్ట్ ఉంటాయి, ఇట్లా లేతగా ఉన్నవి కొంచెం ముదిరిపోతే పీచు వస్తుంది. ఈ చెట్టుకి ఒకటే చెట్టు తీగ, మనం ఒక్కసారి పెడితే చాలు ఇంకా మల్టిపుల్ టైమ్స్ అవే సీడ్స్ పడుతూ ఉంటాయి, అవే వస్తూ ఉంటాయి అండి కాయలు. ఇక్కడ కూడా బొబ్బర్లే ముదిరినాయి, లేతనివి అన్నీ ఉన్నాయి, అన్నీ కలిపి తెంపేస్తున్నా. ఇదిగోండి చీమలు వస్తున్నాయి వీటి మీదికి, ఇట్లా చీమలు పడతాయన్నమాట. చీమలు ఉన్నాయంటే దాని అర్థం పెస్ట్ రెడీగా ఉందని అర్థం చేసుకోవాలండి, పేనుబంక వస్తుందని అర్థం. పేనుబంక వచ్చినా వరి ఏమవ్వద్దు, ఆయిల్ ఎమల్షన్ నేను చూపించిన కదా అది వాడండి, పేనుబంక రాకుండా ఉంటుంది, వచ్చినా పోతుంది. ఈ ప్లాంట్కి ఒకటే వంకాయ వచ్చింది. యాక్చువల్గా ఇప్పుడు హార్వెస్టింగ్కి చాలా తగ్గిపోయినాయండి, మళ్ళీ మనం పెట్టినవి నాటుకుంటే అప్పుడు ఇంకా కొత్తగా వస్తే అవి వస్తాయి. లాస్ట్ పాత ప్లాంట్స్ అన్నీ చాలా వరకు తెంపేశాను, కట్ చేశాను. అరే కట్ అయితే లేదు ఇది, ఈడ కూడా కొన్ని రెండే ఉన్నాయి దీనికి ఈసారి.
మీ చెట్టు చిక్కుడు అండి, ఎన్ని రోజుల తర్వాత చూస్తున్నాను మళ్ళీ. యాక్చువల్గా సమ్మర్లో సీడ్స్ పెట్టాల్సింది, పెట్టలేదు నేను. ఆల్మోస్ట్ చాలా లేట్ చేసిన, మార్చ్లో అట్లా పెడితే బాగుండేది. ఇంకా మొత్తానికి పెట్టేసాము, వచ్చేసినాయి. ఇవి పూత వచ్చింది అండ్ పూత ఇట్లా కాయల్లాగా అయిందండి. పూత చాలా వరకు రాలిపోతుంది, ఇది సీజన్ కాదు కదా, వింటర్లో అయితే బాగా కాస్తాయి. బట్ అట్లీస్ట్ ఇప్పుడు ఈ మాత్రమన్నా వచ్చినాయి, సంతోషం. ఈ వీడియో మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామండి. బాయ్. కొంచెం జరు. ఏవే ఇవే? ఇవేనా? చిన్న ఇవి, పెద్ద కావాలి. అవత సైడ్ పోదాం, దొరికితే. రెండు కాయలకి ఇంత బిల్డప్ మనం. రెండే పైన లోపట ఉండేమో మరి. పోనీ ఉండని జనాలు నా షర్ట్ గురించి ఏం చూడరు, నా గురించి వస్తారు. షర్ట్ ఎట్లుంటే ఏమవుతుంది, కంటెంట్ కదా ఇంపార్టెంట్. నా మాటలు వినడానికి వచ్చిన వాళ్ళే చాలామంది ఉంటారు. ఏం చెప్తా అని, ఇంతకుముందు ఒక్క ఇంతకుముందు ఏమో 10-15 వీడియోలు ఒక్క వీడియో ఒక్క షర్ట్ మీద తీసేది, ఇప్పుడు ఒక్క వీడియోలో రెండు షర్ట్స్ మార్చిన అనుకుంటారు. ఏంటో ఈ బాధ.